श्री गुरुभ्यो नमः गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः आनश्रृण्वन्नादभिस्सीदसाधनो श्रीमहागणाधिपतये महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः निधये भवरोगिणः निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वागन्ताविव संवृत्तावदीपामङ्गलं सहस्राक्षा स्वस्तिरस्तु नः సార్ ఒక్కసారి ఈ లుక్ సార్ ధనపూర్వకా నమస్కారాణే నమర్పయామి శ్రీ సర్వదేవతాయే నమో నమః తన్నానా గణపతితో తన్నానా గణపలిత చంద్రం పనిమణి కిరణ విభూషిత గర్గం తను తను విషహర శూల కపాలం హర కొంచెం రైట్ నీ రైట్ కాంతు దర్శనం గోపి కొంచెం వెనక్కిరా గోపి నా పేరు నాని ఆచార్య. ఈ ప్రాజెక్ట్ చేయాలన్న థాట్ ఎక్కడంటే సీజన్డ్గా టోటల్ సీజనల్గా సొసైటీలో యూత్లో ఏ అట్మాస్ఫియర్ అయితే యూత్లో ఏ ఐడియాలజీ అయితే రన్ అవుతుందో అదే పాయింట్ పైన అది జనానికి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈజీగా రీచ్ అయ్యేలా ఒక మంచి పాయింట్ తీసుకుని దాన్ని ఎలాబొరేట్ చేయడం జరిగింది. అది యూత్ ఎంటర్టైనర్గా అన్ని ఫ్యామిలీస్ కూడా ఈజీగా రీచ్ అయ్యేలా ఏబీసీ అనే తేడా లేకుండా అందరికీ రీచ్ అయ్యేలా చాలా చక్కగా స్క్రిప్ట్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నేను చేస్తానని ప్రపోజల్ ప్రొడ్యూసర్ గారి ముందు పెట్టగానే పాటిల్ గారు వెంటనే యాక్సెప్ట్ చేయడం రియల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో సొసైటీలో మీడియా చాలా సొసైటీలో కాకుండా టోటల్ ఎంటైర్గా మీడియా పాత్ర చాలా కీలకంగా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు కూడా చాలా మంచి కవరేజ్ ఇచ్చి బాగా కోఆపరేట్ చేసి సక్సెస్కి మీరు కూడా తోడ్పడాలని మనస్ఫూర్తిగా నాని ఆచార్య గారు నాకు లైన్ చెప్పడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చి నేను మొదటిసారిగా సినిమా నిర్మిస్తున్నాను. మరి
మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు వారిట చక్కటి మ్యూజిక్ నిచ్చారు ఇంత ముందు వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మంచి సినిమా అందియాలనే ఉద్దేశం నాకిట కలిగింది మరి ఈ లైన్ చెప్పిన తర్వాత చాలా బాగా నచ్చింది తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మరి అందరూ దీన్ని అందరికీ చేరే విధంగా డైరెక్టర్ గారు తీసుకెళ్తుంటారని చెప్పేసి నేను నాకు నమ్మకం అనిపించి ఈ పిక్చర్ తీయాలనే ఉద్దేశంతో నేను పతాకం మీద వస్తున్నా ఇద్దరి మధ్య 18 టైటిల్లోనే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీని ఎలివేట్ చేస్తుంది అలా ఎలివేట్ చేయడమే కాకుండా ఒక మంచి చిన్న మెసేజ్ ఉంటూ యూత్ను కనెక్ట్ చేస్తూ అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఒక చక్కటి కథకి మంచి ఎంటర్టైన్మెంట్ జోడించి నాని ఆచార్య గారు ఒక బ్యూటిఫుల్ లైన్ తయారు చేయడం అది శివరాజ్ పాటిల్ గారి లాంటి ఒక అభిరుచిన నిర్మాత నిజంగా వినడంతోటే తను దాంట్లో ఉన్న దానికి నిర్మాత శ్రీ శివరాజ్ పాటిల్ గారు ఎంతో అభ్యుదయ భావాలతో పాటు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అయినా ఈ సినిమాని స్టార్ట్ చేశారు అలాగే డైరెక్టర్ నాని ఆచార్య చాలా సినిమాలకి కోడేటగా బచ్చి పనిచేసి మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించిన యూత్ డైరెక్టర్ అతను ఇక ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే నిన్నగాక మొన్న హిట్ సూపర్ హిట్ అయిన దృశ్యకావ్యం సినిమాలో హీరో ఈ సినిమాలో హీరో అలాగే F21 అనే సినిమాలో హీరోయిన్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ చేస్తుంది అలాగే ఈ సినిమాకి మెయిన్ ఏంటంటే మ్యూజికల్గా హిట్ కావాలి కాబట్టి ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఏకైక మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టరు మన గంటాడి కృష్ణ గారు దానికి ఈ సినిమాకి 50% ఆయన ఈ సినిమాకి ప్రాణం పోశారు కాబట్టి ఈ మంచి సినిమా మంచి కాంబినేషన్లో వస్తుంది ఈ సినిమా ఈవేళ ఓపెనింగ్ అయింది వెంటనే షూటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక మంచి సినిమా యూత్ఫుల్ సినిమా మన ఈ 2016లో మళ్ళీ సూపర్ హిట్ కొడతానికి ముందుకు వస్తుందని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ టు యూనిట్ అందరికి కూడా చూశాడు మా నాని ఆ సబ్జెక్టు చాలా బాగుంది కాబట్టి పబ్లిక్కి నా ఆడియన్స్కి నా చాలా ఆనందపడతారని కోరుకుంటూ ఈ సినిమా ఒక డిఫరెంట్ హ్యాపీ డేస్ కన్నా సూపర్ హిట్ సబ్జెక్ట్ అని అని కోరుకుంటూ చాలా బాగుంది సెలవు తీసుకుంటాను చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అర్జున్ సాయికి చాలా థ్యాంక్స్ చెప్తాను ముందుగా ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి దృశ్యకావ్యం తర్వాత ఇంత మంచి యూత్ఫుల్ సబ్జెక్ట్ నాకు రావడం ఇట్స్ వెరీ లక్కీ అండి అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ నాని గారికి అలాగే మా ప్రొడ్యూసర్ శివరాజ్ పాటిల్ గారికి థ్యాంక్స్ చెప్తూ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ మా డైరెక్టర్కి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ దీంట్లో మేము చేసే క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చే రొటీన్ సినిమాలో ఆ క్యారెక్టర్స్లా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ ఈ సినిమా ఫుల్ షెడ్యూల్ సింగిల్ షెడ్యూల్ చేద్దాం అనుకుంటున్నాము కంపల్సరీ బ్లెస్సింగ్స్ కావాలి బాగా రావాలని కోరుకుంటున్నాను అండ్ కంపల్సరీ సినిమాకి నేను కష్టపడతాను థ్యాంక్ యూ ఎందుకంటే పేదవాళ్ళకి ఆదివాసీల జీవితాలు ధన్యమవ్వాలంటే ఈ ఏ నారాయణమూర్తి ఇప్పుడు ఏ ఆశయంతో ఈ సినిమా తీశాడు అది నిజం అవ్వాలని మనసారా కోరుకోవాలి అండ్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది పవన్ సాధనేని సావిత్రి లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు అండ్ రైటర్ కృష్ణ చైతన్య తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ సినిమాని మమ్మల్ని నమ్మి నిర్మించినందుకు అండ్ ఇంత సినిమాకి ఎంత